శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ మహిళా నేత గౌతు శిరీష శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పాదయాత్ర సమయంలో 730 హామీలు ఇచ్చి అధికారులకు వచ్చిన తర్వాత అందులో కేవలం 109 హామీలు మాత్రమే నెరవేర్చి ప్రజలను మోసం చేశారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమల్లో ఉన్న 120 సంక్షేమ పథకాలను నిలుపుదల చేసి అబద్ధపు మాటలతో వైకాపా నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. 4 సంవత్సరాలుగా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి విశాఖ రాజధానిని ప్రజలకు నమ్మించి కొండలకు గుండు కొట్టి ఆస్తులను తాకట్టు పెట్టిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో అంగన్వాడీలు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేస్తున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. అటు ఆరోగ్యశ్రీకి సంబంధించిన డాక్టర్లు వైకాపా పరిపాలన బాగులేదని అన్నారు. ఇక్కడ ఉన్న పరిశ్రమల్ని పొరుగు రాష్ట్రాలకి పంపించి వేస్తూ రాజధాని లేకుండా రాష్ట్రాన్ని నాశనం చేస్తూ 4.5 సంవత్సరాలుగా 3 ప్రాంతాల ప్రజల్ని 3 రాజధానులు అని చెప్పి అబద్ధాలు చెప్తూ విశాఖపట్నం రాజధాని అని ఋషికొండతో సహా విశాఖపట్నంలో స్థలాన్ని కబ్జా చేసి బోడుగుండు చేసిన జగన్ రెడ్డి గారు నిజంగా ఈరోజు మనస్సాక్షి ఉంటే మీరు కానీ అబద్ధాలని అలవోకగా చెప్తున్న మీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మేము అడిగే ప్రశ్నలకి సమాధానాలు డైరెక్ట్గా చెప్పగలిగే ధైర్యం ఉందా? ఈరోజు రోడ్డు మీదకి ఎక్కుతున్న అంగన్వాడీలు కానీ మీ సొంత సైన్యమైన వాలంటీర్లు కానీ ఒక పక్క డాక్టర్లు కానీ ఈరోజు మొదలుపెట్టిన మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు కానీ ఇంతమంది రోడ్డు ఎక్కుతున్నారంటే అర్థం నిజంగా మీ పరిపాలన జనరంజకంగా సాగుతుందా లేదా అన్నది మీరు ఒకరోజు ప్రశ్నించుకోవాలి. 4.5 సంవత్సరాలుగా అబద్ధాలతో రాజ్యం వెళ్తున్నారు. 1 పథకం 3,000 పెన్షన్ ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఎంత మోసం చేశారో ఆ ఒక్క పథకం ద్వారా కూడా వివరించగలం. ఆయన ఎన్నికల్లోని చంద్రబాబు నాయుడు గారు 200 పెన్షన్ని 1,000 చేసింది చంద్రబాబు నాయుడు గారే, 1,000 చెప్పకుండా అడగకుండా 2,000 రూపాయలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. కానీ 3,000 పెన్షన్ ఇస్తానని చెప్పి అబద్ధ మాటలతో అధికారంలోకి వచ్చిన తర్వాత 250 పెంచుతానని చెప్పాడు. నిజంగా అండి ఈయన అమలు చేస్తున్నారా? ఒక్కసారి ప్రజలు లెక్క కట్టుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.